భర్త మానసిక ఇబ్బందులు ఒకవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరొక వైపు భయపడుతున్నా ఏమాత్రం కుంగిపోలేదామే ఐదు వందలు అప్పు చేసి ఢిల్లీకి వెళ్లింది ఎందరో సూటిపోటి మాటలను తట్టుకుని ఓ చిన్న గదిలో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు నాలుగు కంపెనీలకు అధినేతగా ఎదిగారు ఐదు కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు ఒంటరిగా ఏం చేస్తుందలే అన్న నోళ్లతోనే ఔరా అనిపించుకుంటున్న ఆ మహిళ ఎవరు ఆమె ఏం సాధించిందో తెలుసుకుందాం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా తట్టుకొని అనుకున్నది సాధించాలి అని చెప్పకనే చెబుతున్నారు కృష్ణయాదవ్ ఈమె స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని బులంద్షహార్ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరాలలో కృష్ణయాదవ్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది నిరుద్యోగి అయిన భర్త గోవర్ధన్ యాదవ్ మానసిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడింది కృష్ణయాదవ్ తాను ఏదైనా పనిచేస్తే తప్ప ఇంటి కష్టాలు తప్పవని అర్థమైంది ఆమెకు సొంతూరిలో ఎటువంటి పనులు లేక బయట ఊరికి వలస వెళ్లటానికి చేతిలో చిల్లి గవ్వలేదు దీంతో స్నేహితుడి వద్ద ఐదు వందల రూపాయలు అప్పుగా తీసుకుని కుటుంబంతో సహా ఢిల్లీకి చేరుకున్నారు ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని పని వెతుక్కోవటం కోసం ఎన్నో చోట్ల తిరిగింది కృష్ణయాదవ్ కానీ ఎక్కడా ఉపాధి దొరకలేదు అప్పటికే వ్యవసాయ పనులు చేయటం తెలిసిన యాదవ్ కొంత భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు పండించడం స్టార్ట్ చేశారు కూరగాయల ధరలు బాగా తక్కువగా ఉండటంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం గురించి తెలుసుకుంది అలా రెండు వేల ఒకటిలో ఉజ్వలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పద్ధతుల్లో మూడు నెలల ట్రైనింగ్ తీసుకున్నారు శిక్షణ పూర్తయిన తర్వాత తన పొలంలో పండించిన కూరగాయలతోనే మూడు వేల రూపాయల పెట్టుబడితో వంద కిలోల కాన్బెరీ ఊరగాయ ఐదు కిలోల మిరప ఊరగాయ తయారు చేసి అమ్మటం స్టార్ట్ చేశారు పెట్టిన పెట్టుబడి పోగా ఐదు వేల రెండు వందల యాభై రూపాయల లాభం వచ్చింది ఓ చిన్న గదిలో స్టార్ట్ చేసిన ఊరగాయల వ్యాపారం లాభసాటిగా అనిపించింది దీంతో పెద్ద మొత్తంలో ఊరగాయలు పెట్టడం మొదలుపెట్టింది కానీ మార్కెటింగ్ చేయటం కష్టంగా మారింది బల్కుగా ఎలా అమ్మాలన్న దానిపై అవగాహన లేదు దీంతో సొంతంగా మార్కెటింగ్ చేసుకోవటం ప్రారంభించి వీధిలో ఊరగాయలు అమ్మటం ప్రారంభించింది మంచి నాణ్యత కారణంగా కృష్ణయాదవ్ తయారు చేసిన ఊరగాయ క్రమంగా ఫేమస్ అవ్వటం ప్రారంభించింది అలా మార్కెటింగ్ పెరిగి నేడు కృష్ణయాదవ్ శ్రీకృష్ణ ఊరగాయ యజమానిగా మారారు ప్రస్తుతం ఆమె టర్నోవర్ ఐదు కోట్లకు పైగా ఉంది కృష్ణయాదవ్ చదువుకోలేదు కానీ ఇప్పుడు ఢిల్లీలో వ్యాపారంపై లెక్చర్స్ ఇవ్వటానికి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఆమె తన బిజినెస్ను ఎంతలా విస్తరించారు ఒక చిన్న గదిలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె నేడు నాలుగు కంపెనీలను సొంతం చేసుకున్నారు ఒక్కరే ఊరగాయలు తయారీ ప్రారంభించిన కృష్ణయాదవ్ నేడు వంద మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు నిరక్షరాస్తు కృష్ణ తన పట్టుదల కృషితో విజయ తీరాలను చేరుకుంది నేడు ఆమె దేశంలోని కోట్లాది మంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తున్నారు కృష్ణయాదవ్ కష్టాన్ని కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల పదిహేను మార్చి నారీ శక్తి సమాన్కు కృష్ణయాదవ్ను ఎంపిక చేసింది శ్రీకృష్ణ పచ్చళ్లు యజమాని అయిన కృష్ణ యాదవ్ ఇప్పుడు నాలుగు చిన్న యూనిట్లు నడుపుతున్నారు వీటిల్లో నూట యాభై రెండు ఊరగాయ ఉత్పత్తులను తయారు చేస్తారు హర్యానాలో రెండు ఢిల్లీలో రెండు యూనిట్లను రన్ చేస్తున్నారు ఊరగాయలతో పాటు మసాలా దినుసులు రసాలు నూనెలు పిండులను కూడా తయారు చేయడం మొదలుపెట్టారు ఒక్కరిగా మొదలైన కృష్ణయాదవ్ ఇప్పుడు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు కృష్ణయాదవ్ కష్టానికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరించాయి మార్చి భారత ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ శక్తి సమ్మాన్ అవార్డు ఇచ్చి సత్కరించింది వినూత్న ఆలోచనతో వ్యాపారాన్ని వృద్దిలోకి తెచ్చినందుకుగాను రెండు వేల పద్నాలుగులో హర్యానా ప్రభుత్వం కృష్ణయాదవ్ని రాష్ట తొలి చాంపియన్ రైతు మహిళా అవార్డు ఇచ్చి గౌరవించింది సెప్టెంబర్లో వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రైతు గౌరవార్థం ఆమెకు యాబై ఒక్క వేల రూపాయల చెక్కును అందించారు రెండు వేల పదిలో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్ కూడా ఒక కార్యక్రమానికి పిలిపించి కృష్ణయాదవ్ విజయగాధను నలుగురికి తెలియచెప్పారు అక్షరం ముక్కరాని కృష్ణయాదవ్ కృష్ణ యాదవ్ తన పిల్లల ద్వారా సంతకాన్ని నేర్చుకున్నారు ఊరగాయ బిజినెస్ చేస్తానని మొదటిగా చెప్పటంతో బంధువులు పెదవి విరిచారు భర్త మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు కుటుంబాన్ని పోషించటానికి ప్రయత్నించకుండా బిజినెస్లు అవసరమా అని బాహటంగానే విమర్శించారు విమర్శలకు కుంగిపోకుండా భక్త సహకారంతో ఇంత స్థాయికి చేరుకున్నానని చెబుతారు కృష్ణయాదవ్